नमस्ते, वेलकम टू फोरसाइट न्यूज। नेनु विजय। गत 8 रोजुल नुंची कांग्रेस पार्टी ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తులు ఆశావాహుల దరఖాస్తులు అయితే స్వీకరిస్తోంది. ఇక ఇదే నేపథ్యంలో నేటి నుంచి కాంగ్రెస్ నేతల దరఖాస్తులు అన్నీ కూడా పరిశీలించనున్నారు. అయితే నిన్నటితో దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగిసిన విషయం మనకు తెలిసిందే. అయితే గత 8 రోజులుగా దాదాపు 1000 మందికి పైగా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 29న పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం కూడా నిర్వహించనుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపనుంది పీసీసీ. ఇక సెప్టెంబర్ తొలి వారంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. సెప్టెంబర్ 15 లోపు తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రాబోతోందన్న ప్రచారం కూడా కొంత బలంగానే వినిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఒకసారి తేజతో మాట్లాడదాం. తేజ, అసలు అంటే మొత్తంగా నిన్నటి వరకు 1000కి పైగానే అభ్యర్థుల ఏదైతే దరఖాస్తులు వచ్చాయని సమాచారం అంతోంది, ఏ విధంగా చూడాలంటే 1000కి పైగా అంటే ఒక పెద్ద సంఖ్యన చెప్పుకోవాలి, ముందుగా దానికి సంబంధించి ఎలా చూడాలి? విజయ్, ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ దరఖాస్తుల స్వీకరణ నేపథ్యంలో మొత్తంగా నిన్నటి వరకు, నిన్న మొన్న గత 2 రోజులుగా కూడా మన ఫోర్సైట్ న్యూస్ ద్వారా ఒక న్యూస్ కి సంబంధించినటువంటి చాలా వార్తలే మనం అందించేటువంటి ప్రయత్నం చేశాం. దీంట్లో భాగంగానే మనం చర్చించినట్టుగా సుమారు 750 నుంచి 1000 వరకు కూడా దరఖాస్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మనం ఒక అంచనా వేసినటువంటి పరిస్థితి. సేమ్ అదే నేపథ్యంలోనే నిన్నటి వరకు, నిన్న సాయంత్రం వరకు కూడా అంటే 5 గంటలు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే సమయానికి 911 వరకు అప్లికేషన్స్ వచ్చినట్టుగా కూడా ఇంకా కొన్ని లెక్కించాల్సినటువంటి అంశాలు ఉన్నట్టుగా గాంధీభవన్ వర్గాలు వెల్లడించినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈ రోజు మాత్రం అంటే చూస్తే మాత్రం మొత్తంగా లెక్కిస్తే 1000 మార్కునైతే ఈ దరఖాస్తులు 1000 మార్కునైతే అందుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే 1000 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితిగానే గాంధీభవన్ వర్గాలు వెల్లడించినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 5 నుంచి 6 కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే 5 నుంచి 6 అప్లికేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక కేవలం ఒక ఇల్లందు నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మాత్రం 38 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం ఈ 1000 దరఖాస్తులు అయితే వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా ఈ నెల 29-30 తేదీల్లో కూడా మొత్తంగా ఎలక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిటీ భేటీ కాబోతుంది. ఈ వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా నియోజకవర్గాల వారీగా వాటన్నిటిని కూడా విభజించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎన్నెన్ని ఏ నియోజకవర్గానికి ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయి, అదేవిధంగా ఆ దరఖాస్తులో వారికి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వాళ్ళకి ప్రజల్లో ఉన్నటువంటి బలం ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నినాదం ఏ విధంగా, వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేశారా లేకపోతే కాంగ్రెస్ ఇతరులుగా ఉన్నారా అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకుషంగా కూడా ఈ యొక్క ఎన్నికల కమిటీ చర్చించబోతుంది. దీని తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ కూడా భేటీ తర్వాత స్క్రీనింగ్ కమిటీ పూర్తిగా అంటే ఎన్నికల కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలను వీటన్నిటిపైన కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ కి సంబంధించినటువంటి అన్నిటిపైన కూడా స్క్రీనింగ్ కమిటీ ఒక పూర్తి స్థాయిలో వాటిని స్క్రూటినీ చేస్తుంది. ఆ స్క్రూటినీ చేసిన తర్వాత వీటన్నిటి కూడా ఏఐసీసీకి పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏఐసీసీకి పంపించిన తర్వాత అంటే సెప్టెంబర్ 15 కల్లా మొదటి లిస్ట్ అనేటువంటిది విడుదల చేయాలనేటువంటిది అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల చొప్పున ఖరారు చేసి ఆ 3 అభ్యర్థులను సిఫార్సు చేస్తూ కూడా కాంగ్రెస్ ఏఐసీసీకి పంపించాలని చెప్పి అయితే ఇటు గాంధీభవన్ అంటే టీపీసీసీ భావిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఎస్ తేజ, అంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక 3 ఫైనల్ చేసి పీసీసీ ఆ తర్వాత ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నట్లుగా తెలుస్తున్నారు. అంటే ప్రధానంగా దేన్ని ఆధారంగా చేసుకొని లిస్ట్ ని ఫైనల్ చేసే అవకాశం ఉంది? ప్రధానంగా చూస్తే మాత్రం అంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చాలా అంటే ఎక్కువగా అంటే 3, 4, 5, 6 అంటే ఒక్కొక్క చోట్ల 10 అప్లికేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్క నియోజకవర్గానికి 6 దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని కొన్ని నియోజకవర్గాలకు 10 కంటే ఎక్కువగా కూడా అప్లికేషన్స్ వచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే మాత్రం ఒక్కొక్క నియోజకవర్గం నుంచి కూడా 3 అభ్యర్థులు మాత్రం ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రధానంగా ఈ 3 అభ్యర్థులు ఎవరైతే ఉంటారు అంటే 3 దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించి వారికి ఉన్నటువంటి మొదట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటారో అదేవిధంగా ఆర్థిక పరంగా ఏ విధంగా బలంగా ఉన్నారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా వారికి ఏ విధమైనటువంటి ఎలాంటి బలం ఉంది, ప్రజల్లో ఎలాంటి స్పందన, వారి పట్ల ఎలాంటి స్పందన ఉంది, గతంలో ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ చేశారు, వారు ఏ విధంగా అంటే ఇటు సామాజిక కార్యక్రమాలు కానీ లేకపోతే ఇంకా ఏదైనా పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితి ఉందా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఉన్నారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కొత్తగా వేరే పార్టీ నుంచి ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా వారికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బలం ఎంత, స్థానికంగా వారికి ఎలాంటి ఆదరణ ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతుంది. ఈ పూర్తి ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకున్న తర్వాత మాత్రమే
ఒక ముగ్గురు అభ్యర్థులను మాత్రం ఫైనల్ చేసి ఇటు స్క్రీనింగ్ కమిటీ ఏఐసిసికి పంపిస్తుంది. పూర్తిగా ఏఐసిసి ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఒక అభ్యర్థిని ఖరారు చేసి ఆ అభ్యర్థిని ఆ సంబంధించినటువంటి నియోజకవర్గం నుంచి ఆ బరిలోకి దిగబోయాడు, అంటే ఎన్నికల బరిలోకి దిగబోయేటువంటి అభ్యర్థిగా కూడా ప్రకటించబోతున్నట్లుగా కూడా మనం చెప్పాలి. రైట్ తేజ, ఫైనల్ గా అసలు మొత్తంగా సెప్టెంబర్ 15 లోపే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ కూడా రెడీ చేసుకోబోతుందని చెప్తున్నారు. కాకపోతే ప్రధానంగా చాలా మందికి కాంగ్రెస్ లో అంతర్గతంగా కావచ్చు బయట కావచ్చు వచ్చే డౌట్ ఏంటంటే, అంటే కాంగ్రెస్ పార్టీ ఈ లిస్ట్ అంతా ఏదైతే అభ్యర్థుల లిస్ట్ అంతా ఉందో వాళ్ళని తెప్పించుకోవడం కావచ్చు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం కావచ్చు పార్టిసిపేట్ చేయడానికి, ఇదంతా కూడా ఏదో చేయాలని చేస్తున్నారు. అభ్యర్థుల లిస్ట్ ముందుగానే ఫైనల్ అయిపోయింది, నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే కొంతమందిని అనుకుంటున్నారని కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి దీన్ని? అంటే మొత్తంగా ఇప్పుడు మీరు ఏదైతే ప్రస్తావించారో, ప్రస్తావించినట్లుగా కూడా అంటే ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యతిరేక పక్షాలన్నీ కూడా ఈ విధమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా క్లారిటీతో ఉంది. అంటే ఏ విధంగా నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేకుంటే, లేకపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ అనేటువంటి ప్రజల్లో రాకుంటే ఎవరు కూడా వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి, అది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఏదైతే ఒక రుసుమును పెట్టారో ఆ రుసుమును చెల్లించి మరి దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఒకవేళ వచ్చినా అసలు గాంధీ భవన్ వర్గాలు మాత్రం ఇటు ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కనీసం ఒక డబల్ అంటే పూర్తి స్థాయిలో ఒక 400 నుంచి 450 లేదా 500 వరకు కూడా అప్లికేషన్స్ వస్తాయి, దరఖాస్తులు వస్తాయని చెప్పి గాంధీ భవన్ వర్గాలు అయితే అంచనా వేసినటువంటి పరిస్థితి. కానీ వారి అంచనాలను తారుమారు చేస్తూ 1000 మార్కులు దాటినటువంటి 1000 వరకు దరఖాస్తులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఏ విధంగా ఉంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ విధంగా ఆకర్షితులు అవుతున్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యక్తిగతంగా పార్టీకి బలం ప్రజల్లో ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా వారు ఒక క్లారిటీకి వచ్చేటువంటి పరిస్థితిగా కూడా ఈ ఏవైతే ఈ దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది పెట్టారో, ఈ దరఖాస్తుల స్వీకరణ అనేటువంటిది ఉపయోగపడింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం ఏదైనా కానీ ఈ నెల అంటే సెప్టెంబర్ 15 పూర్తి స్థాయిలో అభ్యర్థుల తొలి జాబితాను మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్ తేజ, థ్యాంక్ యూ. ఇసుగా మొత్తంగా అయితే దాదాపు గత 8 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఆశావాహుల దరఖాస్తులు స్వీకరిస్తుందో, 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇది అలాంటి ఒక ప్రక్రియ చేపట్టింది. దానికి సంబంధించి అలాంటి రెస్పాన్స్ కూడా ఎక్కడికక్కడ ఆశావాహుల నుంచి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. అంతేకాకుండా సెప్టెంబర్ 15 లోపే ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది, సెప్టెంబర్ 15 లోపే ఫైనలిస్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అంతోంది. మొత్తంగా పిసిసి అయితే ఒక ముగ్గురిని ఫైనల్ చేసి ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీకి పంపిస్తే వాళ్ళు ఫైనల్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కీప్ వాచింగ్ ఫోర్సైట్ న్యూస్.